సంఘటనలు ఉంటాయి, వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం, అదేవిధంగా జరిగినాక 7-8 గంటల్లో విశాఖపట్నం వెళ్లి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించి ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకుని ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి విధంగా చనిపోయినటువంటి కుటుంబాలకి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేష ఇస్తున్నాను, అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్లకి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాము, హాస్పిటల్లో చేరినటువంటి ప్రతి వ్యక్తికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతంలో వారిని చూసినాక చెల్లించి ఈ దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 5 మంత్రులను తీసుకువెళ్లి ఆ గ్రామాల్లో వాళ్ళకి ఎమ్మటే గ్రామాల్లోకి వెళ్ళటం కుదరదు, అకామిడేషన్ కల్పించండి, భోజన సౌకర్యాలు కల్పించండి, ఆ గ్యాస్ ప్రభావం తగ్గటానికి ఏమేమి చర్యలు కావాలో ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటన్నిటినీ కూడా పరిశీలించి తక్షణం ఆ ప్రాంతాన్ని స్వచ్ఛమైనటువంటి గాలి వీచేటువంటి విధంగా తీసుకురమ్మని చెప్పి సిఎస్ని డీజీపీ గారిని ప్రభుత్వాన్ని మొత్తం తీసుకెళ్లి వైజాగ్లో పెట్టి వాళ్ళకి సహాయం అందించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు చూసాం మీడియాలో ఆ చనిపోయినటువంటి 12 మంది చనిపోయారు, వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కానీ ఆ ప్రాంతంలో పరిశ్రమ ఉంటే మళ్లీ ఎప్పుడన్నా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులను పోగొట్టుకోవాలి, ఈ పరిశ్రమ వలన మా ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి ఆందోళన చేయటం, మా మంత్రులు వెళ్లి వాళ్ళతో మాట్లాడతాం, మరి డీజీపీ గారు మాట్లాడతాం, దీని మీద రిపోర్ట్ వచ్చినాక ఇది గనక ప్రాణాంతకమని గనక భావిస్తే తప్పకుండా ఆ పరిశ్రమ మీద చర్యలు తీసుకుంటామని కూడా మాట్లాడటం జరిగింది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న నిన్న పెళ్లిలాగా ఇంట్లో దాక్కున్నాడు. ఈయన ఈ మధ్య పేపర్ పుల్ అయిపోయాడు. ఒక పేపర్ పట్టుకుని దాని మీద ఏవోటి రాసి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాడు. దాంట్లో ఆయన చేసేటువంటి విమర్శలు